జూన్ 4-5 తేదీలో కడప ఇందిరా భవన్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నవసంకల్ప చింతన సదస్సు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తెలిపారు. ఈ సదస్సులో సంస్థాగత, రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, సామాజిక, సాధికారత, యువత అంశాలపై చర్చించి కడప డిక్లరేషన్ ప్రకటించడం జరుగుతుందన్నారు. క్విట్ దుష్ట చతుష్టయం, సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఈ సదస్సు ప్రధాన లక్ష్యమని, జగన్ 3 ఏళ్ల పాలనలో అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమంలో సంక్షేమం, ప్రస్తుతం రాష్ట్ర అప్పు 8 లక్షల కోట్లు, ఇందులో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు 5 లక్షల కోట్లు అని, శ్రీలంక ఆర్థిక పరిస్థితి కంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని తులసిరెడ్డి తెలిపారు. సార్, 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నవసంకల్ప చింతన సదస్సు రాజస్థాన్లోని ఉదయపూర్లో జరిగింది. మన 13, 14, 15 తారీఖులు ఈ సదస్సుకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి నవసంకల్ప చింతనా సదస్సులు అంటే మేధోవన సదస్సు జరుగుతున్నాయి. అందులో భాగంగా జూన్ నెల 4-5 తారీఖుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నవసంకల్ప చింతనా సదస్సు కడప నగరంలో ఇందిరాభవన్లో జరుగుతూ ఉంది. దీనికి దాదాపు 150 మంది ప్రతినిధులు దాంతో వస్తారు. రాష్ట్ర కోఆర్డినేట్ సభ్యులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, మిగతా అన్ని జిల్లాల అధ్యక్షులు, నగరాధ్యక్షులు, వివిధ అనుబంధ సంస్థల రాష్ట్ర అధ్యక్షులు ఈ యొక్క సదస్సులో పాల్గొనడం జరుగుతుంది. ప్రధానంగా 6 అంశాల మీద సమగ్ర మేధోమథనం జరిగి తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఆ 6 అంశాలు, 1 సంస్థాగత విషయాలు, 2 రాజకీయ తీర్మానం, 3 ఆర్థిక తీర్మానం, 4 రైతులకు సంబంధించిన తీర్మానం, 5 సామాజిక న్యాయం, 6వది యువతకు సంబంధించి, ఈ 6 అంశాల మీద ఈ యొక్క ప్రతినిధులు గ్రూప్ డిస్కషన్ జరిపి రాజకీయ తీర్మానాలు చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా రాజకీయ తీర్మానంలో దుష్ట చతుష్టయ పార్టీలను తరిమి కొట్టండి, రాష్ట్రాన్ని రక్షించండి, క్విట్ దుష్ట చతుష్టయం, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో ఆధారంగా రాజకీయ తీర్మానం చేయడం జరుగుతుంది.